రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వారం రోజుల్లో గ్రామాల్లో, పాఠశాలలో వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించడంతో పాటు పరీక్షలు నిర్వహించి నిర్ధారణ అయితే చికిత్స అందిస్తున్నారు. ఆర్బీఎస్కేకు చెందిన 14 బృందాలు వారం రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి కోవిడ్ లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కోవిడ్ సోకుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాలమూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మహబూబ్నగర్ జిల్లాలో జనవరిలో 215, ఫిబ్రవరిలో 115, ఈ నెల 15వ తేదీ వరకు 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు వారం రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. వైరస్ విస్తరించకుండా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో లక్షణాలున్న వారిని గుర్తించడం, పరీక్షలు నిర్వహించి చికిత్స అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం 14 ఆర్బీఎస్కే బృందాలను రంగంలోకి దింపారు. వీరంతా పాఠశాలలకు వెళ్లి కరోనా లక్షణాలున్న వారిని గుర్తిస్తారు. అక్కడే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ అని తేలితే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిని ఐసోలేషన్ చేసి చికిత్స అందిస్తారు. ఈ డ్రైవ్లో జిల్లాలో 17వ తేదీ నాటికి ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. కోల్డ్, కాఫ్, ఫీవర్, ఏమన్నా లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్, ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్న పిల్లలు, ఎనీ అబ్సెంటీస్, ఎనీ ట్రావెలింగ్ హిస్టరీ ఇలా ఉన్న పిల్లల్ని ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని మేము పర్టికులర్ మళ్ళీ టెస్ట్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమాటిక్ అన్ని మేము చెక్ చేసుకున్న తర్వాత దాని ప్రకారంగా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 17 నాటికి ఆరోగ్య బృందాలు 78 పాఠశాలలను సందర్శించి 10,000 మంది విద్యార్థులను పరిశీలించాయి. 877 ఉపాధ్యాయుల్ని పరీక్షించారు. వీరిలో 347 మందికి లక్షణాలుండగా ఎవరికీ కరోనా లేదని తేలింది. అంతకుముందు ఫిబ్రవరిలో ఆర్బీఎస్కే బృందాలు 445 పాఠశాలలు, 60,000 మంది విద్యార్థులు, 6,000 మంది ఉపాధ్యాయులను పరీక్షించాయి. లక్షణాలున్న 845 మందికి పరీక్షలు నిర్వహిస్తే కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఆల్రెడీ కేసెస్ పెరుగుతున్నాయి, స్టేట్లో కూడా పెరుగుతున్నాయి, పక్క రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్నాయి. మనం మహబూబ్నగర్ జిల్లా యాజ్ ఆఫ్ నో 108 యాక్టివ్ కేసెస్ అంటే పాజిటివ్ ఉన్న కేసెస్ ఇప్పుడు ఉన్నాయి. 60 ఇయర్స్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్, వాళ్ళకందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం లోపల వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ ఇస్తుందంటే 60 ఇయర్స్ అబౌవ్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరూ ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని, 45 to 59 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 20 డిజీజ్ ఐడెంటిఫై చేసినారు, దానికి సంబంధించిన డిజీజ్ ఎవరైనా వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా వచ్చేసి వాళ్ళు వ్యాక్సినేషను అక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నా తీసుకోవచ్చు, లేకుంటే అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని తీసుకోవచ్చు. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోండి. అది ఓవైపు కేసులు పెరుగుతున్నా జనం మాత్రం కోవిడ్ నిబంధనలు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్ తప్పదని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వలస జీవుల సంఖ్య సైతం అధికమే. అలాంటి వారిపైన దృష్టి పెట్టాలని జనం సూచిస్తున్నారు. జన సామర్థ్యం అధికంగా ఉండే సినిమా థియేటర్లలోనూ కోవిడ్ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.